హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధాత్రి తెలుగు ఛానల్. ఎక్కడికి వచ్చామా అని చూస్తున్నారు కదా, ఈరోజు మనం జూ పార్క్ వచ్చాం ఫ్రెండ్స్. నేను మీకు చూసారు కదా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్, నేను ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్నిటినీ మీకు చూపిస్తాను. ఇక్కడ స్టార్టింగ్లో ఏంటంటే మనకి ఏ యానిమల్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అనే రూట్ మ్యాప్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి పులి అవన్నీ ఉంటాయి, ఏనుగు. స్టార్టింగ్లో కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా హంసలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే బ్లాక్ కలర్ స్వాన్, వైట్ కలర్ స్వాన్ రెండు ఉన్నాయి. మనం ఇప్పుడు స్టార్టింగ్లో చూసేవి రెండు వైట్ కలర్వి. ఇక్కడ చూసారు కదా, నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను, అది బ్లాక్ కలర్లో ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఇది రెనో, చూసారు కదా ఇది సైజులో మాత్రం చాలా పెద్దదిగా ఉంది. చూసారు కదా, దానికి ఒక్కదానికే స్పెషల్గా చాలా ప్లేస్ అనేది అక్కడ వదిలేశారు. చూడండి, దీని వెయిట్ వచ్చేసరికి ఒక 3 టన్స్ ఉంటుందంట. దాని వెయిట్ అక్కడ బోర్డు మీద కూడా రాశారు. ఇక్కడ ఏంటంటే ఎండ్ ఉండేసరికి కొంచెం కెమెరా అనేది క్లారిటీ లేదు. నేను అన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఎలుగుబంట్లు, ఆ చిన్న ఒక పందిరిలాగా ఉంది కదా, రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి పైన ఉంది, ఇంకొకటి లోపల ఉంది. ఇక్కడ ఏంటంటే ఇవి నక్కలు. కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది ఫ్రెండ్స్, అక్కడక్కడ ఏమనుకోకండి. ఈ పార్క్ ఏంటంటే చాలా పెద్దది, చూసారు కదా ఇవి నక్కలు. ఇవి ఒక 3 or 4 ఉన్నాయి లోపల. ఇండియన్ వైల్డ్ డాగ్ అని ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఎక్కడివి, దీని వెయిట్ మొత్తం అంతా క్లియర్గా మనకి చూపించారు. ఇక్కడ వచ్చేసరికి హైనా ఇదైతే లేదు ప్రస్తుతానికి, ఇక్కడ ఓన్లీ బోర్డు మాత్రమే ఉంది. నేను అందుకే మీకు బోర్డు మాత్రమే చూపించాను. చిరుతపులి, చూడండి లోపల ఉంటుంది ఇది. నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటేమో పడుకొని ఉంది, ఒక చిరుతపులి, ఇంకొకటేమో లోపల ఉంది. ఇంకో చూసారు కదా, ఇదేంటంటే ఈనడానికి రెడీగా ఉందంట. ఇంకొకటి కూడా బయటకు వచ్చింది. లెగిసేది ఈనడానికి రెడీగా ఉందని అన్నారు. చూసారు కదా, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను చిరుతపులిని. చూడండి ఇప్పుడు కొంచెం దగ్గరగా వస్తున్నాయి ఇటు సైడ్. అక్కడ ఏంటంటే వాళ్ళ సౌండ్స్, వాటికి ఏదో ఆహారం తీసుకురావడానికి పెద్ద పెద్దవి తీసుకొస్తుంటే ఆ సౌండ్స్కి అవి లెగిసి ఇటు వచ్చాయి. అటు ఇప్పుడు వాటి బోన్స్లోకి వెళ్తున్నాయి, తీసుకొస్తున్నారని వాటికి అర్థమైపోయింది. అటు వెళ్ళిపోతున్నాయి అవి రెండు. అవి తినడం మీకు చూద్దామంటే లోపల పెడుతున్నారు, అందుకే నేను అది క్యాప్చర్ చేయలేకపోయాను. ఓన్లీ జస్ట్ ఇదే చూపిస్తున్నాను మీకు. ఇది పెద్ద పులి, ఇది ఒక్కటే ఉంది పెద్ద పులి. చూడండి ఎలా వెళ్తుందో. నేను అసలు రియల్గా నేను చూసానా అన్నంత డౌట్ వచ్చింది. కొంచెం చూసినప్పుడు భయం వేసింది, కానీ అవి ఏంటంటే బయటకు వచ్చే ఛాన్స్ లేదు. అటు వెళ్ళిపోయింది, మీకు క్లియర్ కాదు, గోడ పక్కగా వెళ్తుంది. పైనుండి మళ్ళీ తిరిగి కిందకు వస్తుంది. ఇది వచ్చేసరికి వైట్ చీతానే ఏదో అని చెప్పారు ఒకటి, నేను అది కూడా క్యాప్చర్ చేశాను. అటు ఇటు కలిసిపోయాయి. ఇది వచ్చేసరికి లైన్ సింహం, చూసారు కదా పెద్దగా గోండ్రు పెట్టారుస్తుంది. ఇంకొకటి లోపల
గుహలాగా కట్టారు, దాంట్లో కూడా ఉంది. అక్కడ దాని అరిసె అరుపులకైతే చుట్టూ అందరికి కొంచెం అటు సైడ్ వెళ్ళడానికి చాలా భయపడ్డారు. లోపల ఉండి అరుస్తుంది అది, ఒకటి మాత్రం ఇది బయట ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ జింకలు, అవి ఇక్కడేమో బేర్, ఇది ఓన్లీ ఇది ఒక్కటే ఉంది ఇక్కడ. ఆ బోన్ క్లోజ్ చేశారు, అది బోన్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. నేను చాలా ట్రై చేసేదాన్ని క్యాప్చర్ చేద్దామని, కాకపోతే కొంచెం క్లారిటీ మిస్ అయింది, అది ఇటువైపు రాకపోవడంతో నేను ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి ఏంటంటే నీటి ఏనుగులు అంట. ఇవి రెండు ఉన్నాయి చూడండి, ఇవి కూడా క్షీరదాల్లో ఉంటాయి కదా, క్షీరదాల్లో సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లో ఉన్నాయంట, నాకు క్లారిటీ లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జింకలరా.